శుభ్యోన్నమః హరిహి ఓం. ఎందరో మహానుభావులు అందరికీ నా నమస్కారాలు. వాస్తు వాస్తవం, జ్యోతిష్యం నిజం అనేటువంటి నినాదంతో మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. ఆ క్రమంలో మనం గతంలో కూడా మనం వీధిపోట్లకు సంబంధించి ఎన్ని రకాల వీధిపోట్లు ఉన్నాయి, ఏ వీధిపోటు మంచిది, ఏ వీధిపోటు చెడ్డది అనేటువంటి విషయాలని మనం క్లియర్గా తెలుసుకోవటం జరిగింది. ఈరోజు వీడియోలో ఆ వీడియోలో కనుక మీరు చూడకపోతే దయచేసి చూడండి. కాబట్టి ఈరోజు మనం తెలుసుకునేటువంటి విషయం ఏమిటంటే, ఒక గృహమునకు ఒక మంచి వీధిపోటు, ఒక చెడు వీధిపోటు తగిలినప్పుడు వచ్చేటువంటి ప్రయోజనాలు ఏమిటి, పరిణామాలు ఏమిటి అనేటువంటిది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. కొన్ని గృహాలకు సంబంధించి మంచి వీధిపోటు ఏదో, చెడు వీధిపోటు ఏదో తెలియక సతమతమవుతూ ఉంటారు. ఈ గృహమును గనక మనం పరిశీలిస్తే, ఈ గృహమునకు తూర్పు ఈశాన్యంగా ఒక మంచి వీధిపోటు తగులుతుంది, అలాగే పడమర నైరుతి నుండి ఒక చెడు వీధిపోటు తగులుతుంది. మంచి వీధిపోటు వలన మంచి ఫలితాలు వస్తాయి, చెడు వీధిపోటు వలన చెడు ఫలితాలు వస్తాయి. ఇక్కడ విషయం ఏమిటంటే, మంచి వీధిపోటు గృహమునకు లేదా స్థలమునకు తగులుతున్నప్పుడు ఆ వీధిపోటును ఆ గృహములోనికి ఆహ్వానించాలి. ఏ విధంగా? ఆ వీధిపోటు ఎదురుగా సింహద్వారం పెట్టుకోవటం కానివ్వండి, లేదంటే గేటు నిర్మాణం చేసుకోవటం కానివ్వండి. ఆ విధంగా ఆ మంచి వీధిపోటును ఇంటిలోనికి ఆహ్వానించాలి. అదేవిధంగా ఒక నీచమైన బజారు పోటు తగులుతున్నప్పుడు దాన్ని కట్టడి చేసేటువంటి పరిష్కార మార్గాల్ని వాస్తుశాస్త్రం ప్రకారం పాటించాలి. కొందరు వీధిపోట్ల యొక్క ప్రభావం తెలియక ఏవేవో చేస్తూ ఉంటారు. వీధిపోట్లు నీచాతి నీచమైన వీధిపోట్లు గనక మీ గృహమునకు స్థలమునకు గనక తగులుతుంటే, ఖచ్చితంగా కూడా మీరు వాటికి సంబంధించి చేసేటువంటి పొరపాట్లకి మీరు చెల్లించక తప్పదు భారీ మూల్యం. అలాగే వీధిపోట్లు నీచమైన వీధిపోటు ఉన్నటువంటి గృహాలను కానీ స్థలాలను కానీ కొనుగోలు చేయటం కన్నా కూడా కొనుగోలు చేయకుండానే ఉండాలి. ఒకవేళ కొనుగోలు చేయాల్సినటువంటి పరిస్థితి కనుక వస్తే, వాస్తుశాస్త్రానికి సంబంధించి వాస్తుశాస్త్ర పరిజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి యొక్క సలహాల మేరకు మార్పులు చేర్పులు చేసుకోవలసినదిగా మా మనవి. కాబట్టి వీధిపోట్ల గురించి అవగాహన పెంచుకొని మిమ్మల్ని మీ కుటుంబాల్ని మీరు రక్షించుకోవాలనేటువంటిదే మా కాంక్ష. సర్వేజన సుఖినోభవంతో నమస్కారం.